మొత్తాని మీ బాబాయ్ క్లయింట్ ఇంటర్ వేసి కేసు పోగొట్టేశాం అన్నమాట. లేకపోతే చూడండి ఎవరు వచ్చినట్టున్నారు చూడు. మీరు నేను రండి కూర్చోండి. పర్లేదు రండి కూర్చోండి. పర్లేదు కూర్చోండి. పక్కిల్లు అనుకుంటాను. కాదండి ఈ ఇంట్లో పని మనిషి. పని మనిషివా? లే లే ఏమిటి నేను తెలియక కూర్చోమంటే కూర్చోడవే? అసలు ఇంత అందంగా ఉన్నావేంటి? వాళ్ళే వారమ్మా పని మనిషి అందంగా ఉండకూడదా ఏంటి? ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. ఇక దయచి ఇంట్లో పని నువ్వు అవసరం లేదు. మీ ఇంట్లో ఎవరన్నా ముసలాలుంటే పంపించు. అలాగే. అమ్మో అమ్మో నేనే గడుస్తాను అనుకుంటే నాకంటే గడుస్తానులా ఉంది. పని మనిషి అందంగా ఉండకూడదా అని ఎదురు ప్రశ్న వేస్తుంది. ఎందుకు ఉండకూడదు? కోపం ఉంచడానికి. సీత వస్తున్నా. త్వరగా లంచ్ బాక్స్. ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగా బస్సుకి టైం అయిపోయింది. బస్సు అంటే మీరు రోజు బస్సులోనే వెళ్తారా? అవును. మీరెళ్ళే బస్సులో ఆడవాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. ఎందుకలా అడిగా? ఒకనే కుతూహలం కొద్దిగా అడిగాను. లంచ్ బాక్స్ క్షణంలో పట్టుకొస్తాను. డాలింగ్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏంటా పరధ్యానం? ఏమి లేదు. బెంగ అలాంటిదే. వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిన్ను కూడా లేదు. ఎవరావిడ ఎందుకలా కొట్టింది? అదే నాకు అర్థం కావట్లేదు. హలో ఆగండి. నీకు తెలిసిన వాళ్ళు అనుకున్నాను. నిజంగా ఆవిడ ఎవరో నాకు తెలియదు సార్. సరే పద. అర్ధరాత్రి పూట కేసులు ఏమిట్రా? ఎవరయ్యా నువ్వు? ఏమిటి కేసు? ఉండడం కాదు విడాకులయ్యారు. నేను నిజంగా దయ్యాన్ని. నువ్వు నిజంగా దయ్యమైతే మళ్ళీ కనిపించు. చక్కి పిల్లల చక్కలు గుద్దుకోవటం ఏమిటండి? అది నిజంగా దయ్యమే. శ్మశానం అనుకుని వచ్చింటారు. ఏం తీసుకుంటారు? థమ్సప్ మా కోకో కోలానా? నాకు వాటి టేస్ట్ నచ్చ. నాకు రక్త కోలా కావాలి. వినవుగా రక్త కోలా అంటే పట్టారా? రక్త కోలా అంటే కూలి కదా. మీ రక్తం తాగుతానంటున్నాడు అయ్యా. దయ్యం సారు నాది కోట రక్త కోల. మా గురువు గారిది ఫుల్ రక్త కోల. ఆయన్ని పీల్చండి. కాదమ్మంటారా? నువ్వు అడిగినా నీ రక్తం పీల్చు. నాకు వాడి రక్తమే కావాలి. ఏదో కామెడీ ఫేస్ కానీ నాలుగు వంత స్పెషాలిటీ ఉంది. దయ్యం గారు పగ ద్వేషం. నువ్వు నా భార్య చేత నాకు విడాకులు ఇప్పించావు. ఆ అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్నాను. నా 8 ఏళ్ల కొడుకు ఒంటరి వాడైపోయాడు. దిక్కులేని వాడైపోయాడు. ఆ కారణం చేత నీ రక్తం పీల్చి నీ ఎముకలు కొరికి. దయ్యం గారు నాకు పిల్లలు లేరు. కావాలంటే మీ పిల్లని నేను పెంచుకుంటాను. కంటికి రెప్పలా చూసుకుంటాను. అలా అయితే సరే. కానీ మాట తప్పితే నేను చెప్తాను సార్. రక్త కోల. బుజ్జులు బుజ్జులు. డాడీ డాడీ. బాడీ చూస్తే ఎంతుంది. మిమ్మల్ని డాడీ డాడీ అని పిలుస్తున్నాడేంటది? వాడే నా కొడుకు. అయితే చాలా బుద్ధిగా ఉన్నాడు. అంతా వాళ్ళమ్మ పోలి. వయసు తక్కువ, పర్సనాలిటీ ఎక్కువ. ఆకలికి అస్సలు ఆగలేడు. నాయనా బుజ్జులు
ఇవాల్టి నుంచి లాయర్ గారే నీ డాడీ. డాడీ నేను కాదు ఈయన. డాడీ ఓకే ఓకే హాయిగా ఇక్కడే ఉండు. నీ చెవో సరిలే పారే, ఎప్పుడన్నా అవసరమైతే నీ చెప్పింది గుర్తుందిగా. నేనిచ్చిన ఫ్లూట్ ఊదు, వెంటనే ఎప్పీర్ అవుతాను. లాయరు ఈవేళటి నుంచి నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. అవతల భూతాల మీటింగ్ కి నాకు టైం అయింది, నేను వస్తా. జై బేతాళ. అమ్మయ్యా మొత్తానికి దయ్యంగా వదిలించుకున్నాం. ఆకలి ఆకలి. ఇవాళ శనివారం రా, టిఫిన్లే భోజనాలే ఉప్పదా. ఏమే టిఫిన్ త్వరగా పట్టరా, పాపం పసిపిల్లాడు ఆకలి ఆకలి అని గోలు చేస్తున్నాడు. వచ్చేసా? వీడెవడండి? ఏనుక్కి మారు వేషం వేసినట్టు ఎంతున్నాడు? పిల్లలో పిల్లలో గోల పెట్టావు కదా, వీడిని మనం పెంచుకుంటున్నాం. పేరు బుద్ధుడు, వయస్సు 8 ఏళ్ళు, కాస్త పుష్టిగా ఉంటాడంతే. రే మమ్మీరా. మమ్మీనా? మమ్మీ ఆకలి ఆకలి. ఇంతకీ ఎవరు అబ్బాయి అండి? నేను చెప్తానండి, రక్త కోలా కంపెనీ వాళ్ళ అబ్బాయి అండి. ఆకలి ఆకలి. ఇంకా ఉంటే బట్టరావే. మొత్తం అయిపోయాయండి ఈ పూటకి సర్దుకోనన్నా, రేపటి నుంచి బోల్డ్ చేసి పెడతా. ఆకలి ఆకలి. రేపు పొద్దున చేసి పెడతానంటోంది కదా నాన్నా, అది ప్లేట్ రా పళ్ళు విరుగుతాయి. మృదువుగా ఉండే గొంతేటి, కంగుమంది పంపదీసి పురకా బండారం బయట పడలేదు కదా. వస్తున్నా స్వామి. ఏంటిది బురకా? మన ఇంట్లో ఎందుకుంది? ఇది మరీ బాగుంది, నాకేం తెలుసు? పొద్దున బుర్కా వేసుకుని మా ఆఫీస్ లో అమ్మాయిని కొట్టింది నువ్వే కదూ, సమాధానం చెప్పు. నేనేనేమో. ఎందుకు చేశావు ఈ పని? నేనేం పాతకాలపు అమాయకురాలని కాదు, ఈ కాలపు గడిచిపిండాన్ని. లేకపోతే నా మొగుడిని వల్ల వేసుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా? నీ మొగుడిని వల్ల వేసుకోవడం తప్పితే వాళ్ళకి వేరే పని లేదనుకుంటున్నావా? వల్ల వేసుకోవడానికి కాకపోతే పక్కన చెందుకు కూర్చుందంట. ఇంకా నయ్యం ఏకంగా ఒళ్ళు వచ్చి కూర్చోలేదు. నేనింకా మంచిదాన్ని కాబట్టి, సహృదయాలు కాబట్టి చంపదెబ్బతో సరిపెట్టాను. లేకపోతేనా? నర్మే అమ్మాయిని కొట్టింది నువ్వేం తెలిసి నా పరువు పోయిండే తెలుసా? పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు, మొగుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి. అసలు నీకు అనుమానం జబ్బేంటే? ఇదిగో నాకేం జబ్బులు లేవు, పుష్టిగా ఉన్నాను. కావాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పరీక్షలు చేయించండి. ఆనక రోగిష్ట పిల్లని అంటగట్టారని దెప్పితో ఊరుకునేది లేదు. ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? నేనంతే, మీరు ఒకటంటే నేను రెండు అంటాను. చిన్నప్పుడు మా నానమ్మ నాకు బస్సు ఎక్కువ పోసింది. సరే సరే కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అంటే మీరు అన్నం తినడం మానేస్తారా? పోట్లాడు దారి పోట్లాడితే అన్నం దారి అన్నందే. మీరు అన్నం తిన్నంటే మాత్రం నేను ఊరుకోను. అన్నం తిన్నాను నేను. అన్నానా? అన్నానా? అనలేదు. అన్నం పెట్టు. ఆ ప్లేట్ ఎవరికి? నాకు. ఇవాళ నువ్వు తినడానికి వీల్లేదు. నువ్వు చేసిన పనికి అదే శిక్ష. ఒక్క పూట పస్తుంటే ఇంకెప్పుడు అలా పిచ్చి పనులు చేయ. తినడానికి వీల్లేదన్నాను అంతే. అంతా మీరే తినండి, అందులో వంకాయ కూర కూడా. ఈ పూట నువ్వు అన్నం తినడానికి వీల్లేదు. ఆకలిస్తోంది. చెప్పాగా ఏమండి, ఫస్ట్ పెడుకుంటే ఆత్మారావుని బాధపడతాడంట. అట్లా ఆత్మారావుని బాధ పెడితే పాపం అంట. మోహన్ చూడు, మొగుడు మనసు కష్టపడితే ఏమవుతుంది? ఇంతే అనుభవించు.
ఏంటిది నాకు మా నాన్నమ గుర్తొచ్చిందండి ఇట్లాగే ప్రేమగా ముద్దలు కలిపి పెట్టేది నా మీద నీకే అనుమానమా మరి ఎందుకు అలా చేశావు అనుమానం కాదండి ముందు జాగృతి చర్య ఇంకెప్పుడు నా మీద అనుమానం పెట్టుకోకే అయ్యో నాకు మీ మీద అసలు అనుమానమే లేదండి చూడండి నా కళ్ళు ఆల్చిప్పల్లాగా ఉంటాయన్నమాట గాని నేను మోసర అందగతిని ఏదో సంసార పక్షంగా ఉంటాను ఎర్రగా బుర్రగా ఉన్న దేవతన్న మిమ్మల్ని అగ్రసుకుపోతుందేమోనని భయం అందుకే మనలో మనమాట నాకన్నా రవ్వంత అందమైన ఆడవాళ్ళు చూస్తే నా కుళ్ళు గడుస్తాను కాబట్టి బయట పన్ననుకోండి సీత సాక్షాత్తు రంభా ఊర్వశులే దిగొచ్చిన నేను వాళ్ళ వలలో పడను సరేనా మీరు పెళ్లి చూపులు నాకు ఇంత నచ్చారు ఇప్పుడు ఇంత 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 నచ్చారు ఏంటి ఆలోచిస్తున్నావు రేపటి నుంచి మీరు ఆ పాడు బస్సులో ఆఫీస్ కళ్ళొద్దండి నడిచేయమంటావా అదే నాకు పెద్ద దిగులైపోయింది మీరు పడుకోండి రాత్రంతా తీరుబాటుగా ఆలోచించి ఈ సమస్యను ఒక్కొలికి తెస్తాను